హలో అండి, అందరికీ నమస్కారం. మన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య సిస్టర్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మేము బర్త్డే షాపింగ్ కోసం వెళ్తున్నామండి. మా బాబు అండ్ పాప బర్త్డే ఉంది కదా, సో షాపింగ్ చేస్తున్నాము. చూసారు కదండి, మాకు కన్వీనియంట్గా ఉండే ఏరియా ఏంటంటే మారతల్లి. సో ఆ ఏరియాలో మనకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. అవి ఏదైనా సరే, జ్యువెలరీ అయినా సరే, క్లాత్ అయినా సరే, పట్టు శారీస్ అయినా సరే, ఏవైనా సరే మనకి అన్నీ అక్కడ బాగా అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో అక్కడే వెళ్ళి షాపింగ్ అనేది చేసాము. ఫస్ట్ మేము కేఎల్ఎం చూసాము, ఫారికో చూసాము. ఒక షాపు రెండు షాపులు అని కాదండి, అన్నీ ఆల్మోస్ట్ చాలానే కవర్ చేస్తాము. ఇంకా ఏదైనా కొత్త కలెక్షన్స్ ఆ షాప్లో ఉంటాయేమో, ఇంకొక షాప్లో ఏదైనా కొత్తగా దొరుకుతాయేమో అనేసి చాలా వరకు అన్ని షాప్స్, అక్కడ ఉన్న షాప్స్ అన్నీ తిరుగుతాము. తిరిగి ఫైనల్గా సెలెక్ట్ అనేది చేసుకుంటామన్నమాట. అలాగా మొత్తం తిరిగాము, కేఎల్ఎం తిరిగాము, ఫారికో, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో అలాగా చాలా మాల్స్ అనేవి తిరిగాము. తిరిగితే ఫైనల్గా మాకు రెండు మాల్స్లో దొరికాయన్నమాట. ఒకటి వచ్చేసి కేఎల్ఎంలో తీసుకున్నాము, అండ్ ఇంకొకటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము. సో అవన్నీ ఇప్పుడు ఏమేమి అనేది షేర్ చేస్తాను. సో ఇలాగా చూపిస్తే, కింద పెట్టి చూపిస్తానులేండి, బాగా క్లియర్గా అర్థమవుతాయి. అండ్ పాప కోసము తీసుకున్న షాపింగ్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. పాప కోసం ఓన్లీ బర్త్డే ఫంక్షన్ కోసం తీసుకున్న డ్రెస్సెస్ అనేది ఈ వీడియోలో చేస్తున్నానండి. ప్రీ బర్త్డే షూట్ కోసం తీసుకున్న డ్రెస్సెస్ అవేవి నేను షూట్ చేయలేదు, షూట్ చేయడానికి నిజంగా టైం లేదు. ఇవి మాత్రము షూట్ చేస్తాను, బర్త్డే కోసం తీసుకునే మాత్రం షూట్ చేస్తున్నాను. అండ్ పాప కోసం ఒక ఫ్రాక్ తీసుకున్నారు, అండ్ దానికి కావాల్సిన మెటీరియల్ అంటే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఫస్ట్ ఈ డ్రెస్సెస్ చూద్దాము. ఫస్ట్ డ్రెస్ అండి ఇది. మనకి ఇది 2-in-1 డ్రెస్ లాగా యూజ్ చేయొచ్చు. ఒకసారి కోట్ వేసుకోవచ్చు, ఒకసారి కోట్ తీసేసి చార్లెస్ బార్బేజీ టైప్లో అంటే ప్యాంటు షర్ట్, షర్ట్ పైన స్ట్రిప్స్ వస్తాయి కదా, సో అలాగైనా యూజ్ చేయొచ్చు. ఇది 2 టైప్స్గా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్, కోట్ మోడల్ అన్నమాట. లోపల టీ షర్ట్ వస్తుంది, పైన కోట్ వస్తుంది, కింద ప్యాంట్ ఇచ్చారు. ఈ డ్రెస్ వచ్చేసి కేఎల్ఎంలో తీసుకున్నామండి, 2500 రూపీస్ పడింది. ఇది 2-in-1గా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ క్యాప్ అనేది చార్లెస్ బార్బేజీ క్యాప్ లాగా మా అక్క దగ్గర ఉండింది, మా అక్క పిల్లలు వాళ్ళకి డ్రెస్సులకు వచ్చింది అన్నమాట. సో వీనికి కావాలి అని చెప్పేసి ఈ క్యాప్ అనేది మా అక్క దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ ఇంకా ఈ టై కూడా మా అక్క దగ్గరే ఉండింది, పిల్లల డ్రెస్సుల కోసం వచ్చింది. సో నేను మా అక్క దగ్గర నుంచి ఈ టై కూడా ఇప్పించుకున్నాను. అండ్ ఈ బెల్ట్ దానికి మనం 2-in-1గా అంటే ఒకసారి కోట వేసుకోవచ్చు, ఒకసారిగా ఈ బెల్ట్ ఇదేమంటారు దీన్ని ఇలాగా పెట్టుకోవచ్చు, ఈ టై ఇవన్నీ పెట్టుకొని ఒకసారిగా తీసుకోవచ్చు. సో ఈ డ్రెస్ని 2-in-1గా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2000 అండి. ఇది కూడా కేఎల్ఎంలోనే తీసుకున్నాము, ఇది కూడా కేఎల్ఎంలోనే అన్నమాట తీసుకునింది, 2000 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇంకా సౌత్ ఇండియాలో తీసుకున్నాము కొన్ని డ్రెస్సెస్. నార్మల్గా అంటే ఫంక్షన్ వేర్ అని కాదు, ఫంక్షన్ రోజు కాదు, నార్మల్గా తీసుకున్నవి ఏంటి అంటే ఒక జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను, నార్మల్గా ఎప్పుడైనా వేసుకోవడానికి అన్నట్టుగా వాడి కోసం ఒక జీన్స్ ప్యాంట్. అండ్ టీషర్ట్స్ అన్నమాట, టీషర్ట్స్ తీసుకున్నాను. ఇలాంటి టీషర్ట్సే
ఫోర్ తీసుకున్నానండి, ఆఫర్ ఉన్నింది, ఆఫర్లో ఈ ఫోర్ అనేది తీసుకున్నాను. ఫోర్ కలర్స్ డిఫరెంట్గా ఉంటే తీసుకున్నాను. ఇంకా సమ్మర్ కదా, కొంచెం కాటన్ తీసుకుందాం అనేసి ఇవి తీసుకున్నాను. ఈ ఫోర్ వచ్చేసి ఆఫర్లో ఒక్కొక్కటి 150 సంథింగ్ ఎంతో పడ్డాయి. ఈ ఫోర్ అన్నమాట, ఒక్కొక్కటి 150. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి కేఎల్ఎంలోనే అండి, కేఎల్ఎంలోనే తీసుకున్నాను. సో ఇలాగ ఒకటి ఇది కేఎల్ఎంలోనే తీసుకున్నాను. ఇది ఎంత పడింది అంటే, దీని మీద 368 ఉంది కానీ ఇంత కాదు, 330 రూపీస్, 330 రూపీస్ పడింది ఇది. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి లూలూస్ అని, ఇక్కడ మనకి ఇంకా ఉంటాయి కదా మాల్స్, ఆ లూలూస్ శారీస్ కిడ్స్ వేర్ అని ఉంటుంది, దాంట్లో ఇది ఒకటి తీసుకున్నాను. సో మొత్తానికి ఇవేనండి తీసుకునింది. బాబు కోసము కొన్ని డ్రెస్సెస్ అండ్ బర్త్డే ఫంక్షన్ రోజున డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను. అండ్ పాప కోసం ఏం తీసుకున్నాము అనేది కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది పాప కోసం తీసుకున్న ఫస్ట్ డ్రెస్ అన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1600. ఇది వచ్చేసి లూలూ శారీస్ అండ్ కిడ్స్ వేర్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి, నార్మల్గా తీసుకున్నాం ఇది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపీస్ పడింది. ఇది వచ్చేసి కేఎల్ఎంలో తీసుకున్నాము. ఇవన్నీ పాప కోసం తీసుకున్న సాక్సులు, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ అలాంటివి అన్నమాట. ఇవన్నీ షాపింగ్ ఎక్కడ చేసామంటే ఫస్ట్ క్రైలో చేసాము. చూసారు కదా, పాప కోసం అండ్ బాబు కోసం బర్త్డే కోసం చేసిన షాపింగ్ ఇవంతా అనమాట. అండ్ బర్త్డే రోజున పిల్లల కోసం ఇష్టమైన వస్తువులు ఏం తీసుకున్నాను అంటే, మా వాడికి కార్లు కానీ సాఫ్ట్ టాయ్స్ కానీ ఇవంటే చాలా ఇష్టం అండి. కార్లు అనేవి ఫస్ట్ బర్త్డేకే చాలా వచ్చాయి, ఇంకా ఇప్పటికీ నేను ఓపెన్ చేయలేదు, అట్లే పెట్టున్నాను. సో అవన్నీ కార్లు కానీ అవన్నీ ఉన్నాయనేసి నేను ఏమి అవేవి తీసుకోకుండా సాఫ్ట్ టాయ్స్. అండ్ ఇప్పుడు ఇంకా సెకండ్ బర్త్డే అంటే మనం ఇంకా ఏబిసిడి కానీ 1 2 3లు, అనిమల్ నేమ్స్ ఇలాంటివి అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి పిల్లల కోసం చెప్పడం. సో అలాంటివి తీసుకున్నానమాట. ఫస్ట్ సాఫ్ట్ టాయ్ వచ్చేసి ఇది టాటాయిస్, వాడికి నచ్చింది, వాడికి ఇష్టం కూడా సాఫ్ట్ టాయిస్ అంటే. సో అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి డాగ్, వాడికి ఇష్టమైనది అనమాట ఇది, దీంతో కూడా బాగా ఆడతాడు. సో ఇది ఒకటి తీసుకున్నాను, సాఫ్ట్ టాయిస్ ఇవి రెండు వాడి కోసం తీసుకున్నాను, వానికి నచ్చినాయి అనేసి తీసుకున్నానమాట. అండ్ ఈ డ్రెస్సెస్ తీస్తూ ఉన్నప్పుడు ఫారికోలో సంథింగ్ సౌత్ ఇండియాలోనే ఎక్కడోనండి డ్రెస్సెస్ తీస్తున్నప్పుడు వాడికి టాయ్, ఇంకా కార్లు కానీ సాఫ్ట్ టాయ్స్ అయితే ఇంకేం తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ వచ్చినవి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏం తీసుకోలేదు. ఇంకా ఏబిసిడి ఇప్పుడు టీచ్ చేయాలి కాబట్టి ఇలాంటివి తీసుకున్నాను, ఏబిసిడి ఆల్ఫాబెట్స్ అండ్ ఇది బిల్డింగ్ బ్లాక్స్, 1 2 3 బిల్డింగ్ బ్లాక్స్లు. దీంట్లో 1 1 టు 10 వరకు ఉన్నాయి. సో ఇది తీసుకున్నాను. అండ్ ఏబిసిడి ఫజిల్, సో ఇది, సో ఇలాంటివి తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు 3 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇవే కదా నేర్చుకోవాల్సింది, సో అందుకే ఇవి తీసుకున్నాను. అండ్ కొన్ని సాఫ్ట్ టాయ్స్ తీసుకున్నాను. అండ్ పాప కోసం ఏం తీసుకున్నాను అంటే, నేను కాదు మా చెల్లి వాళ్ళు ఏం తీసుకున్నారు అంటే, అమెజాన్లో ఒక రాకింగ్ హార్స్ ఒకటి తీసుకున్నారు. అండ్ ఇట్లాంటివే సాఫ్ట్ టాయ్స్, టెడ్డీ బేర్లు అండ్ టాటాయిస్ సేమ్ ఇట్లాంటివే కొన్ని తీసుకున్నారు. అండ్ ఆ రాకింగ్ హార్ట్స్ అనేది నేను సైడ్న పిక్కర్ చేస్తానండి, అమెజాన్లోనే తీసుకున్నారు, ఇంకా అది డెలివరీ అవ్వలేట్లేదు. సో సైడ్న పిక్కర్ చేస్తాను చూడండి. సో మొత్తానికి ఇవేనండి షాపింగ్, బర్త్డే కోసం తీసుకున్న బట్టలు. అండ్ పిల్లలకి బర్త్డే రోజున వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా గిఫ్ట్లు, సో ఆ గిఫ్ట్లు ఇవేనన్నమాట. నేనైతే ఆల్ఫాబెట్స్ అవి తీసుకున్నాను, మా చెల్లి పాప చిన్న పాప కదా, సో తనకి టాయ్సే, సాఫ్ట్ టాయ్స్ అండ్ ఇంకొన్ని ఏదైనా టాయ్స్ అలాంటివి తీసుకున్నారు. సో ఇది ఒక టాయ్ తీసుకున్నానండి, జేసీబీ. ఇది వచ్చేసి ఫారికోలోను
కేఎల్ఎం లో ఎక్కడో తీసుకున్నాను, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. కాస్ట్ వచ్చేసి 215 రూపీస్ అన్నమాట. మామూలుగా అయితే నాకైతే ఇలాంటి టాయ్స్ వాడికి తీయాలని అస్సలు లేదు, ఎందుకంటే ఆల్రెడీ బోలెడ్ ఉన్నాయి. ఫస్ట్ బర్త్డేకే వచ్చిన గిఫ్ట్లు ఇంతవరకు నేను ఓపెనే చేయలేదు. సో వాటిల్లో ఈ టాయ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో నాకైతే అస్సలు ఇష్టం లేదు, కానీ వాడు బోల చేస్తున్నాడు కావాలని అనేసి ఈ టాయ్ ఒకటి ఫ్యారికోలో తీసుకున్నాము. సో ఇదండి, ఇంకా ఏదైనా మిస్ అయ్యింటే అయి ఉండొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.